ఈ క్వశ్చన్ ఆయన కూడా రేజ్ చేశారా, 100 మందితో సినిమా ఎలా చేస్తారు గురువు గారు? ఎవరు ఎవరైతే మీకు లేరు లేదు, వాళ్ళు డబ్బు. ఈరోజు పొద్దున్న కూడా ఒక అతను ఫోన్ చేసి మీ కడుపులో స్టంట్ తీసారా గురుగారు? లేదండి, ఇంకా అన్న మీరు అకౌంట్ నెంబర్ పెడితే నేను అమౌంట్ నా కడుపులో నేను తీయించుకుంటాను, మీరు ఇచ్చిన డబ్బులు నాకు వద్దు. నేను ఇప్పుడు 10 రూపాయలు తీసుకుంటున్నాను కదా, కరెంటు బిల్లు అన్నీ పోను, 1 రూపాయి మిగులుతుంది, ఆ డబ్బులతో వెళ్ళి నేను కడుపులో స్టంట్ తీసేసుకుంటాను. అంతేగాని మీరు పంపించిన డబ్బుతో నాకు వద్దు సార్ అన్న. ఈరోజు పొద్దున్న జరిగింది సార్, అంటే నా మీద జాలి చూపొద్దు అంటాను. జాలి చూపిస్తే నాకు భయమేస్తుంది, సచిన్ సేవంలాగా ఉంటాను. నన్ను అర్థం చేసుకోండి. అలాగే నేను 100 రూపాయలతో సినిమా తీయడానికి ఇప్పటికి దాదాపు 150 మంది అంటే వస్తున్నాయి డైలీ, 10 మంది 20 మంది అమౌంట్లు పంపుతున్నారు. వీడియోస్ వాళ్ళు ఏ అమౌంట్ పంపారు వాళ్ళ అడ్రస్తో సహా అన్నీ పెట్టుకున్నాను. ఇవన్నీ రేపు థియేటర్ దొరకవు, ప్రజలే ప్రొడ్యూసర్గా ప్రజలకు కూడా తెలియాలి థియేటర్స్ ఎందుకు దొరకట్లేదు, ఏం మోసాలు జరుగుతున్నాయనేసి. ఏదో ఒకటి నేను చేస్తే సంథింగ్ ఏదో ఉండాలి, సినిమా అయితే చేస్తున్నాను, మళ్ళీ వాళ్ళు 100 రూపాయలు రిటర్న్ పంపిస్తాను నన్ను. సో సినిమా ఆడి డబ్బులు వస్తాయి, లేదనుకో ఆ 100 100తో నేను చేయాలనుకున్నాను, చేస్తున్నాను. జనవరి నుంచి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో దీంట్లో 3 సినిమాలు అనేది కొన్ని టైటిల్స్ అవును, F2 నుంచి FB ఫిల్మ్ నగర్ టు ఫేస్బుక్, ఇంకోటి అక్షరం. అక్షరం అది శ్రీహరి గారికి చెప్పే సబ్జెక్ట్ చాలా బాగుంటుంది అని, అంటే నా బిడ్డ నాకు అందం అనుకోండి. సో అతనే చేయాలి, తర్వాత నేను డైలాగ్ వర్షన్ అన్నీ నేనే రాసుకున్నాను. అది సార్ చనిపోయారు కదా, సో నేనే ఆ సినిమాకి ఆర్టిస్ట్గా నేనే చేస్తున్నాను. మీరే శ్రీహరి గారి పాత్ర మీరు? నేనే చేస్తున్నాను, అది అక్షరం. తర్వాత వచ్చి క్వశ్చన్ మార్క్, వాట్ డూ యూ ఫర్ లైఫ్, అంత క్యారిబియన్ బస్సులోనే సినిమా మొత్తం జరుగుతుంది. సో ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్, మెసేజ్ లేదే నేను చేయను. సో 2020లో ఈ 3 సినిమాలు చేయబోతున్నారు? 3 సినిమాలు చేయాలి, ఫస్ట్ F2FB చేస్తున్నాను. F2FB. సో నేను ప్రతిరోజు క్లాప్ కొట్టేటప్పుడు టిక్టాక్ నుంచి సెలబ్రిటీస్ అనే పిల్లలు ఎవరున్నారో వాళ్ళే క్లాప్ కొట్టిస్తాను ప్రతిరోజు. నగర్ టు ఫేస్బుక్ ఆ టైటిల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అవి బోల్డ్ ఉన్నాయి. నా అనుభవాల్లో అప్పారావు, వాకడ అప్పారావు నన్ను ఒకరోజు ఒక అమ్మాయిని పడుకోబెట్టుకున్నాడు, పగిలిపోద్దు నా కొడుకు అన్నం అయిపోయింది, సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఉంటాడు. తిరుపతి పరాజ్ జైన్ అనేసి నాకు సారు మా గురువుగారు ఫ్రెండ్ డాక్టర్ శివప్రసాద్ గారు, మా గురువుగారి ద్వారా నాకు ఆయన పరిచయం. సో ఆయన నాకు సుస్వాగతం షూటింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ది, అప్పుడు నేను సీతారామల కళ్యాణం చూద్దాం రారండి, నాగార్జున బాబు ప్రొడ్యూసర్, గ్రేట్ ఇండియా బ్యానర్ది నేను చేస్తున్నా వైవేస్ చౌదరితో. అట్లా నేను సరదాగా బీచ్లో ఆ పల్లీలు తింటూ నుంచోంటే ఆయన కనపడ్డాడు, ఏ రామారావు ఎక్కడున్నాడు ఇట్లా సాంగ్కి వచ్చానంటే, నువ్వు ఒకసారి సూపర్ గుడ్ ఫిలిమ్స్కి రా మనం సినిమా చేద్దాం అన్నాడు. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అతను పెట్టిన టార్చర్ నన్ను, రేపు రా మా ఎల్లుండ్రా, నీకు ఇంకా అర్థం కాలేదా, అమ్మాయిలు పడుకోబెడితే నీకు సాంగ్ ఇస్తాను అన్నాడు. అమ్మాయిలు అంటే డ్యాన్సర్లేనా? ఏ మీకు నువ్వు అర్థం చేసుకోవాలి, డ్యాన్సర్లో ఎవడో నీ బాధ నువ్వు బడి తెచ్చి పడుకోబెట్టరా అని అర్థం, అది ఆ డ్యాన్సర్లని ఆడబెట్టల మీదని నాకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని పడుకోబెట్టమనే కదా, అంతే కదా. అప్పుడు నేను తిట్టాను, ఏమైంది రాకేష్ మాస్టర్ అంటే సార్ ఇట్లా అన్నాడు, వాడు ఇట్లాంటి పనులే చేస్తున్నాడు, వాకాడు అప్పారం మీ విన్నారుగా సైరాకి చిరంజీవి సినిమా మహా మేధావి, అతని క్యారెక్టర్ శివశంకర్ మాస్టర్ చేస్తున్నాడు.